రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద 15 గ్రాముల డ్రగ్స్ ను సీజ్ చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. కారులో డ్రగ్స్ తరలిస్తుండగా మాటు వేసి పట్టుకుంది ఎస్ఓటీ బృందం. నిందితుడు జయచంద్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. రాజేంద్రనగర్ బండ్లగూడ సన్సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జయచంద్ బెంగళూరు నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ కొని నగరంలో అమ్ముతూ ఉంటాడు. బెంగళూరుకు చెందిన సప్లయర్ సోహాన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న జయచంద్ హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. ఈ మధ్యే 200 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను కొని 5 గ్రాముల డ్రగ్ విద్యార్థులకు అమ్మినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం పట్టుబడిన డ్రగ్స్ వివేక్ అనే డ్రగ్ పేట్ల ద్వారా ఎండిఎంఏ కొనుగోలు చేసినట్టుగా పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు జయచంద్. ప్రధాన నిందితుడు సోహాన్ తో పాటు వివేక్ వేటలో పట్టారు పోలీసులు.